రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం మర్తనపేట గ్రామంలో జరిగిన భూ వివాదంపై గ్రామ పాలక వర్గంతో కలిసి శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సమస్య వచ్చినప్పుడు ఇరువురిని పిలిచి గ్రామ పంచాయతీలలో విచారణ చేపట్టామని వారిని సమన్వయపరిచే దిశలో మాట్లాడటం జరిగిందని ఈ క్రమంలో వారిద్దరి మధ్య తోపులాట జరగటం వాస్తవమన్నారు. దీనికి గ్రామ పాలక వర్గానికి గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘర్షణకు గ్రామ పంచాయతీ పాలక వర్గం సర్పంచ్కి సంబంధం లేదని సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేయటం మాజీ సర్పంచ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. గ్రామ పంచాయతీకి పలు సమస్యలపైన ప్రజలు వస్తారని వాటిని సద్దుమణగా చెప్పడం గ్రామ పంచాయతీ పాలక వర్గం బాధ్యతన్నారు. గత మాజీ సర్పంచ్ పాలనలో గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఇప్పుడు తమ పాలక వర్గంలో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నీ పాలన అసమర్థత చూసే ప్రజలు గత ఎలక్షన్లో బుద్ధి చెప్పారని అన్నారు. చిన్న సమస్యను తీసి దానికి రాజకీయ రంగులద్ది గ్రామ పాలక వర్గాన్ని విమర్శించడం సబబు కాదన్నారు. గ్రామ పంచాయతీలో గూండాయిజం అనేది గత పాలనలో నడిచిందని ఎద్దేవా చేశారు. గ్రామ అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు తమ పాలక వర్గము సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరశురాములు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రవి, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామ పాలక వర్గం ప్రజలు పాల్గొన్నారు. గొట్టిపరిధి పరశురాములు కానీ రామచంద్రం కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాన్ని అదే రాజకీయ లబ్ధిగా గొట్టిపరిధి జవాజి తిరుపతి గౌడు మాజీ సర్పంచ్ అనే తిరుపతి గౌడు రాజకీయ లబ్ధికరంగా లబ్ధి పొందడానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున నేను ఖండిస్తున్నానని మాట్లాడడం నేను గ్రామశాఖ అధ్యక్షునిగా మేము మాట్లాడుతున్నా. నువ్వు పార్టీలను మొదలుపెట్టుకుని పైకాచుడు కాదు. పోయినసారి నువ్వు చేసిన గ్రామాభివృద్ధి ఎంత చేసినావు అన్నది నీ పాలకవర్గం నీ ఎంబడెప్పుడున్నది అన్నది నీకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు గ్రామంలో ప్రతి ఒక్క యూత్ కానీ ఒక యూత్ మెంబర్ కానీ ముంగడికి వచ్చేదన మంచి పని చేస్తా అంటే నువ్వు వద్దన్నది నువ్వు లొల్లి పెట్టించి నువ్వు స్టేషన్లకు పంపిన దాఖలాలు ఉన్నది కానీ ఇప్పుడున్న పాలకవర్గం మీద అట్టిగా నిబంధనలు నిందలేసి ఓ రాజకీయ లబ్ధి పరంగా నువ్వు పొందాలనుకుంటే పార్టీలకు రంగులు పూసి ఒక జాతీయ పార్టీలు ఉన్నావు జాతీయ పార్టీని అట్టిగా పేరు బదనం చేసుడు ఇది కరెక్ట్ కాదు. అది నీకు మంచితనమే కాదు. అది ఓకే భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామ అధ్యక్షుని పరంగా నేను ఖండిస్తున్నాను. మీడియా నిన్నటి రోజున మర్తనపేట గ్రామ మాజీ సర్పంచ్ జవ్వాజి తిరుపతి గ్రామ పంచాయతీ పాలకవర్గం మీద మరియు టీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ పేరు చెప్పుకుంటూ విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలను నేను ఖండిస్తూ ఉన్నాను. మా పాలకవర్గం ఖండిస్తూ ఉంది. గ్రామంలో ఇద్దరు వ్యక్తులకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు వారి సమస్యను పరిష్కరించే దశగా గ్రామ పంచాయతీలో పిలిపించి మాట్లాడడానికి ఒక వేదిక ఏర్పాటు చేసి వారిని సమన్వయపరిచే దిశలో మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ మధ్యలో జరిగిన వాదోపవాదాల దృష్ట్యా వారి తోపులాట జరిగిన వాట వాస్తవం. కానీ ఆ తోపులాట జరిగిన దానికి కారణం సర్పంచ్ అని పాలకవర్గ సభ్యులని మర్దనపేట గతంలో పనిచేసినటువంటి మాజీ సర్పంచ్ విమర్శించడం అనేది ఇలా పార్టీ రంగులను పూసుకొని రాజకీయ వ్యక్తిగత రాజకీయాల కోసం స్వార్థ రాజకీయాల కోసం కుటిల రాజకీయాల కోసం ఇవాళ వ్యక్తిని విమర్శించి వాళ్ళ గొడవను సాక చేసుకొని పాలకవర్గాల మీద అభాండాలు వేసిన అనేది నీ అనైతిక నిదర్శనం అని చెప్తా ఉన్నా. ఇవాళ పార్టీని విమర్శించేటప్పుడు అధికారులను విమర్శించేటప్పుడు ఒక ప్రజాప్రతినిధులను విమర్శించేటప్పుడు ఒకసారి నువ్వేంది నీ గతమేంది ఆలోచించుకొని మాట్లాడమంటున్నా. ఇలా మాట్లాడడం అనేది ఒకసారి వాయి తీసుకొని మాట్లాడుతున్నా నేనే ఇదని చెప్పేసి గ్రూపులలో పోస్ట్ చేసిన అనేది కరెక్ట్ కాదు. నువ్వు గతంలో జరిగినప్పుడు ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని రాద్దాంతాలు చేసినావు, గ్రామ సభలు ఎన్ని గొడవలు పెట్టించినావు, అవి ఏమేమి జరిగినాయనే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తూ ఉన్నాం. ప్రజలు నీకు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. అంతే తప్ప లేనిపోని